గతంలో అమరావతిలో రాజధాని ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చిందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. అయితే దీనికి మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. అధికార వికేంద్రీకరణ తమ పార్టీ ప్రభుత్వ విధానం అన్నారు ఆయన. ప్రభుత్వం ఆమోదించింది క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలనేటువంటి విషయాన్ని స్పష్టత ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి సమర్థిస్తున్న సందర్భంలో మన కార్యకర్తల మీద దాడి చేయడం, సత్యకుమార్ గారి నాయకత్వంలో వస్తున్న కార్యకర్తల్ని హింసాత్మకంగా వారు కొట్టే విధానం, దాన్ని మరలా తిరగబడి మన మీద ఆరోపణలు చేయడం కోసం అక్కడున్న స్థానికంగా పార్లమెంటు మెంబరు చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే, రాష్ట్రపతి పరిపాలన సౌలభ్యం జరగాలంటే ఒక ఆలోచన విధానం తెలాలి. మా ఆలోచన విధానం, మా మాతాలకు ప్రభుత్వ విధానం డీసెంట్రలైజేషను. ఆ ప్రకారం మా విధానంతో మేము ప్రజలు తీర్పు ఇది. ఎప్పుడు రిపీట్గా చెప్పుకొస్తున్నాను, ఏదైనా ఒక మా అద్భుతమైన కార్యక్రమాలు చేద్దాము, ఒక యజ్ఞాలు చేద్దాము అంటే పూర్వం రాక్షసులు ఏ విధంగా అయితే దాన్ని భగ్నం చేయడానికి తలపించేవారో ఆ రకంగా తయారైంది వాళ్ళ తెలుగుదేశం పార్టీ. వాళ్ళు ఒత్తాసు పలుకుతున్న మిగతా పార్టీలు